హాయ్, వెల్కమ్ టు శ్రీజ ఛానల్. ఈరోజు స్పెషల్ గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఆంధ్ర స్పెషల్ రెసిపీల్లో ఒకటి కదా. నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తో గోంగూర పచ్చడి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. గోంగూర పచ్చడి చేయడానికి ముందుగా గోంగూర తీసుకొని కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని బాణలు వేడెక్కాక అందులో 2 స్పూన్లు మెంతులు వేసి బాగా వేపాలి. మెంతులు వేగాక అందులోనే 1 స్పూన్ ఆవాలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఆవాలు మెంతులు వేగాక 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. అదే బాణలో 20 దాకా ఎండుమిర్చి తీసుకొని దోరగా వేయించుకోవాలి. నేను ఈ పచ్చడికి 20 దాకా తీసుకున్నానండి. సరిపోతాయి. ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇవి వేగాయో లేదో తెలియాలంటే పట్టుకొని చూస్తే అవి ముక్క చెక్క అయ్యేటట్టు ఉండాలి. కొంచెం ఉబ్బుతాయి చూడండి. పట్టుకుంటే ముక్క అయినట్టుగా అయింది అంటే బాగా వేగినట్టే. అదే బాణలో గోంగూర వేగడానికి సరిపడంత ఆయిల్ వేసి అందులో ముందుగా మనం కడిగి సిద్ధం చేసుకున్న గోంగూర వేసి బాగా వేపుకోవాలి. నీరు లేకుండా వేపుకోవాలండి. మనం కడిగి ఆరబెట్టుకున్నాం కదా, నీరు అంటూ ఉండదు. ఇంకా నీరుంటే మూర్తిగా ఇంకిపోతుంది. ఇలా బాగా వేపుకొని కొంచెంసేపు చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడికి నేను కల్లుప్పు తీసుకున్నానండి. కల్లుప్పు వల్ల ఆరోగ్యానికి మంచిది. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా కచ్చపచ్చగా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. చల్లని గోంగూరను కూడా ఒకసారి మనం మిక్సీ తిప్పుకుంటే బాగుంటుంది. గోంగూర మిక్సీ పట్టుకోవడం వల్ల గోంగూర కాడలు గట్రా ఉంటే మెత్తగా పేస్ట్లాగా అవుతాయి. ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకోవాలండి. బాణలు తీసుకొని ఆ బాణల్లో పోపుకు సరిపడ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక, ఆయిల్ ఎక్కువే పడుతుందండి పచ్చడి కదా, నిలువ పచ్చడి కదా ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, 4-5 ఎండుమిర్చి వేసి వేగనిచ్చాక కొంచెం చెదగొట్టిన వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. బాగా వేగనిచ్చాక ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర పచ్చడి మెంతికారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆపుకొని చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఎంతో టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ అయిందండి. తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే గోంగూర పచ్చడి సులువుగా చేసుకోవచ్చు. ఎంతో హెల్తీగా కూడా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను చేసినట్లుగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే నాకు వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.